తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసి వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడిందా అనే కోణంలో పొలిటికల్ సర్కిల్స్లో చర్చలు సాగుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థులు ఒక్కచోట కూడా కనీసం డిపాజిట్లు సైతం తెచ్చుకోలేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన ప్రభావం బీజేపీ స్థానాలపై కూడా దెబ్బపడిందని ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు గరంగరంగా ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలతో సమానంగా పోరాటం చేస్తామని, అందువల్ల అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కిషన్ రెడ్డి కేడర్కు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో వికసిత భారత్ కార్యక్రమంపై ప్రచారం మొదలు పెట్టాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు. తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ పార్టీతో బీజేపీ దోస్తానా తెగదెంపులు అయినట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 8 స్థానాలు కేటాయించిన బీజేపీ ఏ ఒక్క స్థానంలోనూ జనసేన అభ్యర్థులు సత్తా చాటకపోవడంతో ఈ ప్రయత్నాన్ని విఫలయత్నంగా భావించి ఈసారి పార్లమెంటు ఎన్నికలకు సింగిల్గానే వెళ్లాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకే ఆ పార్టీ తరపున కనీస స్థాయిలో ఓట్లు పడకపోవడంతో పొత్తులకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీజేపీ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్న క్రమంలో పొత్తులపై క్లారిటీ ఉంది. ఎలాంటి పొత్తులు లేకుండానే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగి ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ జనసేనతో పొత్తు బీజేపీకి లాభం చేకూర్చలేదన్న భావన తెలంగాణ బీజేపీలో వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేదన్న ఫీలింగ్ వారిలో బాగా ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ జనసేనకు కటిఫ్ చెప్పినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.